వైద్యం వెకటించేవారికి చనిపోయాడు. న్యాయం చేయాలంటూ అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. పీలేరుకు చెందిన వెంకటరమణకు కాలుకు చిన్న గడ్డ కావడంతో స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. చికిత్సలో భాగంగా ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పడంతో దానికి అంగీకరించాడు. ఆపరేషన్ సమయంలో మత్తు మందును అధిక మోతాదులో ఇవ్వడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు వెంకటరమణ. వేరే ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అతను చనిపోయాడు. నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఓ యువతి అనుమానాస్పదంగా చనిపోయింది. రాత్రి విధులకు వచ్చిన స్వాతి అనే నర్సు ఉదయం ఆసుపత్రి ఆవరణలో శవంగా కనిపించింది. కావలికి చెందిన స్వాతి 6 ఏళ్లుగా ఇదే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ప్రేమ వ్యవహారమే మృతికి కారణమని అనుమానిస్తున్నారు పోలీసులు. తల్లిదండ్రులు మాత్రం స్వాతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అంటున్నారు. ఒక్క వేటితో దున్నపోతు తల తెగిపడాల, ఇలా తెల్లవారే వరకు వధ కొనసాగాల. ఆచారం పేరుతో నల్గొండ జిల్లాలో అనాదిగా జరుగుతున్న దారుణం ఇది. మొక్కు తీరాలన్నా అమ్మవారు కనికరించాలన్నా దున్నపోతు తల తెగ నరకటమే అక్కడ భక్తి. పెదవూర మండలం రామన్నగూడెం తండాలో దశాబ్దాలుగా ఇలాంటి సామాజిక దురాచారం కొనసాగుతోంది. శ్రీరామనవమి మరుసటి రోజే ఈ జంతు వధ జరుగుతుంది. చిన్నపాటి నిర్లక్ష్యం 2 నిండు ప్రాణాలని బలి తీసుకుంది. తమ పొలంలో వరి చేను కోయడానికి వెళ్లిన తల్లి కూతుళ్లు కరెంటు వైరును తాకి విద్యుదాఘాతంతో చనిపోయారు. ఆదిలాబాద్ జిల్లా దహగాం మండలం కమ్మరపల్లిలో ఈ ఘటన జరిగింది. విగత జీవులుగా పడి ఉన్న తల్లి పోచక్క కూతురు వెంకటమ్మలను చూసి బంధువులు విలపించిన తీరు అందరినీ కలిసివేసింది. బెజవాడ దుర్గమ్మ ఆలయంలో చైత్రమాస బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 6 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామి ఉత్సవమూర్తులను ఊరేగించనున్నారు. వరుసగా గజ, రావణ, నంది, సింహ వాహనాలపై అమ్మవార్లతో కలిసి స్వామివారు ఊరేగనున్నారు. చివరి రోజు వెండి రథంపై ఊరేగించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఉదయం దుర్గా మల్లేశ్వరులకు మంగళ స్నానాలు చేయించి వధూవరులుగా అలంకరించారు. విశాఖలో థమ్స్అప్ థండర్ ఛాలెంజ్ దుమ్ము రేపింది. అడ్వెంచర్ అంటే ఇష్టపడే యూత్కు ప్లాట్ఫామ్ అందించేందుకు ఈ కాంటెస్ట్ నిర్వహించారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ విన్యాసాల్లో 3000 మందికి పైగా అభ్యర్థులు తమ టాలెంట్ ప్రదర్శించారు. ఎదురుగా ఉన్న 6 అవరోధాలను అవలీలగా అధిగమిస్తూ యూత్ చేసిన సాహసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో విజేతలకు బ్రాండ్ అంబాసిడర్ మహేష్ బాబు చేతుల మీదుగా అవార్డులు ఇప్పిస్తామన్నారు నిర్వాహకులు. ఫస్ట్ టైం ఒక కామన్ పబ్లిక్ కి థమ్స్అప్ థండర్ ఛాలెంజ్ పవర్డ్ బై దేశీ వారియర్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ని అందజేయాలని ఈచ్ అండ్ ఎవ్రీ సిటీలో కండక్ట్ చేయడం జరుగుతుంది. విశాఖపట్నంలోన 3rd సిటీ, ఇప్పటికే వరంగల్, రాజమండ్రి, వైజాగ్, నెక్స్ట్ విజయవాడ, తిరుపతి అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫైనల్ హైదరాబాద్ మే 8న జరుగుతుంది. అండ్ ఏదైతే ఆబ్స్టికల్ మీరు ఇక్కడ 6 చూస్తున్నారో, హైదరాబాద్లో 20 ఆబ్స్టికల్స్ ఉంటాయి, 5 కిలోమీటర్ రేడియస్ ఉంటుంది. అండ్ ఎవ్రీ సిటీస్ నుంచి 5 మెంబర్స్